వ్యాసాలు పోతే ఇక్కడ ఇద్దరు విషయాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి పోల్చే, రెండు విజయసాయి రెడ్డి దందా. అందుకని చెప్తున్నా 34 నియోజకవర్గాలకి 34 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నది. 94 ఒక సీటు పోయింది, ఇవాళ ఒక్క సీటు కూడా పోదు. ప్రజలు రెడీగా ఉన్నారు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి, ఇంకో పక్క విజయసాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, విజయసాయి రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఈ మూడు జిల్లాల్లో ఏ ఒక్క ప్రజలకు కూడా సుఖశాంతి లేదు, ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవాళ విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి దుస్థితి, రౌడీకం. విశాఖ ప్రజలకు తెలియని ఒకే ఒక్క మాట రౌడీయుజం. ఆ రౌడీజాన్ని కూడా ఎంటర్ చేశారు ఇక్కడ. ఆ రౌడీజాన్ని కూడా, రౌడీజం అంటే ఎలా ఉంటది, బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ బెదిరిస్తే ఎలా ఉంటుందో, ప్రజలకి రుచి చూపించినటువంటి ఏకైక వ్యక్తి విజయసాయి. అతను చూడడానికి చాలా స్మార్ట్ గా ఉంటాడు, భోజనం కూడా ఎక్కువ చేస్తాడో లేదో మళ్ళా, కానీ డబ్బు మాత్రం ఎక్కువ తింటాడు. ఎందుకంటే భోజనం ఎక్కువ చేస్తే మళ్ళా ఒళ్ళు వస్తుంది, లేదా పొట్టాల్సి డబ్బు ఎక్కువ తింటే ఏం తెలియదు మనిషి రోగం. మనం చెప్పచ్చు అరే పుట్టుకాదు పక్కకి కూర్చుని రా తగ్గిపోయా అనొచ్చు, కానీ అతను చాలా స్మార్ట్ గా, చాలా చక్కగా శరీరాన్ని ఉంచుకున్నాడు తప్ప, డబ్బు అనేది ఎంత డబ్బు ఫోన్ చేసి ఎక్కడ పెడుతున్నాడు అనేది ప్రజలకు తెలియాలి. చూస్తాడు అది కూడా ఉండాల్సిందే. దాంట్లో ఎవరికి కూడా ఇదే ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, దాదాపు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ టర్మ్ అయితే అంతే. ఆయన ఇలాంటి పనులు లేకుండా ఆయన కూడా ఏదో ఒకటి తెలియవాడే, ఎన్నో ఎంక్వైరీలు చేశారు, ఆయన ఏం చూపించలేకపోయారు. ఇవాళ మీ దందాలు మీ అన్ని ఉన్నాయి. ఇవాళ ప్రజాసత్తాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు ఇక్కడ మూడు రాజధానులు, విశాఖ జిల్లాలో మూడు రాజధానుల్లో అని మీరు ప్రకటించారు కదా, ఒక్కసారి విశాఖ జిల్లాలో ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజా దర్బారని మీ నాయకులు ఎవరిని పెట్టకుండా ప్రజా దర్బారు నిర్వహించండి. విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ మూడు జిల్లాల్లో మీకు తెలిసి ఎంత దోచుకున్నారో, మీకు తెలియకుండా ఎంత దోచుకున్నారో మీ ప్రజా దర్బార్లో తెలిపి. ఎందుకంటే ముఖ్యంగా ఈ మూడు జిల్లాల గురించే మాట్లాడుతున్నా. ఈ మూడు జిల్లాల ప్రజలు చాలా అమాయకత్వంతో కూడుకున్న ప్రజలు అంటే నేను వాళ్ళ మీద చింతపడుతున్నాను. అమాయకత్వం అంటే వాళ్ళు చేసుకునే వ్యాపారం, వాళ్ళు చేసుకునే ఉద్యోగం, దాని మీద సాయంత్రం భార్యాబలతో బయటికి వెళ్ళారు. వేరే అవకాశం లో ఏం పెట్టుకోవాలి, ఆదుతో పడుతుంటారు సరే అదే పడుతుంది. కానీ ఇలాంటి ప్రశాంతమైనటువంటి జిల్లాకి 12 కేసులలో క్రిమినల్ కావాలన్నటువంటి మొత్తం ఇక్కడ పెట్టడం అనుకే ఇక్కడ ఉన్నటువంటి సంపద. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి పెద్ద సిటీ అంటూ ఏదైనా ఉంటే విశాఖ జిల్లా, విశాఖపట్నం. కాబట్టి దోచుకోవడం దాచుకోవడం తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి. కాబట్టి విజయసాయి ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టారు. అందుకే బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసే అన్ని, కానీ మీకు తెలియకుండా కూడా ఇక్కడ చాలా జరిగింది. ఒక్కసారి ప్రజా దర్బారు నిర్వహిస్తే ఇక్కడ ఉత్తరాంధ్రలో 3 రోజులు విజయసాయి రెడ్డి మీకు తెలియకుండా చేసినటువంటి
దండాలన్నీ కూడా బయటపడతాయని తెలియజేస్తున్నా. ఒకప్పుడు విశాఖపట్నం అంటే పరిశ్రమలకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు ఇవ్వాలి పరిశ్రమే పరిపోతున్నారు. విజయసాయి భయం విజయసాయి సంపూర్ణంగా అది మాత్రం కరెక్ట్. నీ నా తమ మన భేదాలు లేవు. ఆఖరికి వైసీపీ వాళ్ళకి ఆస్తులన్నా సరే వైసీపీ కార్యకర్తలు లేకపోతే వైసీపీకి పార్టీ చెందినటువంటి వ్యక్తులకు కూడా ఆస్తులు ఉంటే దాని మీద కూడా కనిపిస్తున్నారు. అసలు ఎంత డబ్బు ఏం చేసుకుంటారనేది అర్థం కాని విషయం ఇది. వీళ్ళకి డబ్బు అనేది ప్రతి ఒక్క వ్యక్తి కావాలి. వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటారు. కానీ 11 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఇంత డబ్బు తీసుకుని ఇక్కడ కూడా పురవాధికారు ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ కూడా పురవాధికారు మొదలు పెట్టారు. విజయస్థాయి విభజించి ఆదరించడం బెదిరించి భయపెట్టి కార్పొరేటర్లని ఎమ్మెల్యేలని తన పార్టీలో తీసుకెళ్ళడం ఇలాగ అనేకమైనటువంటి విషయాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యల పాత్రుడు గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చేసే దల్లాల్ని ప్రెస్ ముందు చెబితే ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం ఇలాగ ఒక పరిప్రాంతానికి బయట ప్రాంతం చేసి ప్రజల్ని ఇక్కడ వెళ్తున్నటువంటి విజయసాయి రెడ్డి ఈ మధ్య ఈ దందాలన్నీ కూడా ఆల్దారా ఏదో తెలుసుకొని నాకు తెలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది విశాఖ జిల్లాకి దూరంగా పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే అతను తెలియకుండా దందాలు జరుగుతున్నాయి కదా. ఆయనకి తెలియకుండా దందాలు జరిగే కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో ఆయనకి ఏదో ఇన్ఛార్జీలు ఏదో పదవి వేసేయడానికి అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ అని విజయవాడ ఆఫీస్ లో కూర్చోం. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే ఆయన్ని విజయవాడ ఆఫీస్ లో 3 రోజులు కూర్చోబెట్టి మీరు ఉత్తరాంధ్రలో ప్రజాదర్భాన్ని నిర్వహించాలి నిర్వహిస్తే అప్పుడు తెలిసింది అసలు మీకేం పని ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఇన్ఛార్జినే పార్టీ కార్యక్రమాలు అంటే బాగుపడాలి పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే పార్టీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రావాలి ఎవరైనా ఎమ్మెల్యే పిలిస్తే వెళ్ళాలి లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పిలిస్తే వెళ్ళాలి లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు పిలిస్తే వెళ్ళాలి అది మా ఇన్ఛార్జ్ బాగుపడి అది మీ ఆధార్ కార్డు ఎక్కడ నీ ఓటు హక్కు ఎక్కడ నువ్వు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ నీ వ్యాపారం ఎక్కడ అసలు విశాఖపట్నానికి నీకు సంబంధం ఏంటి ఇక్కడ ఏంటి నీకు పార్టీ పని అంటే పార్టీ పని చూసుకుని వెళ్ళాలి ఇన్ఛార్జిగా అంతేకాని దోచుకొని దాచుకోవడం కోసం విశాఖ ప్రజలే దొరికారా నీకు ఎందుకంటే విశాఖ ప్రజల గురించి మాట్లాడాల్సిన ముందు నేను విశాఖ జిల్లా వాసిగా మాట్లాడుతున్నాను.